హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, వనపర్తి జిల్లా నుంచి 24 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, వనపర్తి నుంచి కానీ వచ్చేవారు 44వ జాతీయ రహదారిపై ఉన్న పెబ్బేరు పట్టణానికి చేరుకోవాలి. పెబ్బేరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగాపురం ఆలయానికి బస్సులో గానీ ప్రైవేటు వాహనాలలో గానీ వెళ్ళొచ్చు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ జలసిరులు, అలాగే పచ్చని ప్రకృతి, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఎత్తైన రథాలు, రాతి కట్టడాలు, రకరకాల విగ్రహాలు, అలాగే కొన్ని 100 ఏళ్ల ముందు తవ్వినటువంటి కోనేరులు ఇక్కడి పచ్చని ప్రకృతిని అంతా కలిపి ఒక పర్యాటక కేంద్రంగా మార్చాయి. రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించినందుకే కొరివిపాడు అనే గ్రామాన్ని శ్రీరంగాపురం గ్రామంగా భక్తులు గ్రామానికి నామకరణ చేసుకున్నారు. సుమారు 600 మంది శిల్పులు, కళాకారులు, ఆగమన శాస్త్ర పండితులు, వేలాది మంది కార్మికులు కలిసి నిర్మించిన ఈ అద్భుత ఆలయం రాష్ట్రంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది. ఆలయ నిర్మాణం కోసం కృష్ణ, తుంగభద్ర నదీ తీరాలలో ప్రత్యేకంగా లభించే ఇసుకను, రాయిని ఉపయోగించారు. తమిళనాడులోని తంజావూరు, తిరుచానుపల్లి, కంచి, తిరువనంతపురం నుంచి శిల్పులు వచ్చి శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు సామాజిక, వైవాహిక, దాంపత్య తదితర శిల్పాలు, కళాఖండాలను చెక్కారు. ఆలయ గోపురం 5 అంతస్తులతో 60 అడుగుల ఎత్తు, 20 అడుగుల భారంతో నిర్మించబడి ఉంది. మొదటి అంతస్తు నుంచి క్రమ పద్ధతిలో రామాయణం, క్షీరసాగర మదనం, శ్రీకృష్ణుడి సన్నివేశాలు, ఉగ్ర నరసింహ అవతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మొదలగు దేవతామూర్తుల చిత్రాలను అందంగా చెక్కారు. గాలిగోపురంపై బంగారు పూతతో కూడిన 7 కలశాలు కనిపిస్తాయి. ఆలయం చుట్టూ చెరువు. శ్రీరంగంలో ఉండే కావేరీ నది మాదిరిగానే శ్రీరంగపురం రంగనాథ స్వామి ఆలయం చుట్టూ కూడా నది ఉండాలని రాణి శంకరమ్మాదేవి ఆలయం చుట్టూ రంగ సముద్రాన్ని నిర్మించింది. నీటి మధ్యలో సేద తీరేందుకు కృష్ణ విలాస్ అనే అందమైన భవంతిని నిర్మించారు. ఆమె మనవడైన కృష్ణదేవరాయ పేరు మీద కృష్ణ విలాస్ నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఆలయానికి 200 మీటర్ల దూరంలో నక్షత్ర ఆకారంలో పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఈ కోనేరులో ఇప్పటి వరకు నీరు ఎండిపోలేదు. రంగసముద్రంలో ప్రస్తుతం మునిగిపోయిన గుండుబావి నుంచి అప్పట్లో తాగునీటిని రత్న పుష్కరిణి నుంచే గ్రామస్తులు తీసుకెళ్లేవారు. రంగనాయక స్వామి భక్తునిగా ఉన్నటువంటి ఈ ప్రాంత రాజవారు తమిళనాడులోని శ్రీరంగపట్నాన్ని నిత్యం దర్శించుకునేవాళ్ళు. వారు వృద్ధాప్య దిశకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో వారికి స్వప్నంలో నీ ప్రాంతంలోనే సంకిరెడ్డిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో, నీ ప్రాంతంలోనే పుట్టలో ఉన్నాను, అక్కడ పుట్టలో నుంచి నన్ను తీసి ఎక్కడైతే గరుడపక్షి రూపంలో నేను వెలుస్తానో, ఎటు మాయమవుతానో అక్కడ నా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ గ్రామంలో నెలకొల్పాలని స్వప్నంలో సూచన మేరకు ఈ యొక్క కొరిపాడు గ్రామంలో ఉన్నటువంటి పలుగురాల తిప్ప, తెల్ల పలుగురాలు తిప్ప అనేటటువంటి ఈ యొక్క గుట్ట ప్రాంతాన్ని
తెల్ల పలుగురాళ్ళ గుట్ట అనేటటువంటి ఈ ప్రాంతాన్ని పైన గరుడ పక్షి వాలి కనుమరుగవడంతో ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క రంగ సముద్రం దాదాపుగా 7 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది. ఇక్కడి నుంచే కొల్లాపూర్ ప్రాంతానికి 21,000 ఎకరాలకు నీళ్లు వెళ్లడానికి చర్యలు తీసుకున్నారు. తంజావూరు చిత్రాలు. తిరుమల తమిళనాడులోని తంజావూరు మేటి స్వర్ణకారులు, చిత్రకారులు రకరకాల లోహాలతో ఏళ్ల తరబడి శ్రమించి దశావతారం, ఇతర ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించారు. ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా బంగారు పూతతో వజ్రాలతో పొదిగి ఉంటాయన్నమాట. మామూలుగా అయితే ఎవరు ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకి ఎవరికి ఇందులోకి రానివ్వరు. మెయిన్గా విఐపీస్ మాత్రమే ఇందులోకి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇలాంటి పెయింటింగ్స్ ఈ ఒక్క ఫ్లోర్లోనే కాకుండా రంగనాయక స్వామి టెంపుల్ కింద ఉన్నటువంటి 3 ఫ్లోర్లలో ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ అమర్చబడి ఉన్నాయి.